ఈరోజు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంలో పుట ఒక మంచి ప్రోగ్రాం, మంచి ప్రోగ్రామేనా? మహిళలు ఇంకా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుకోవద్దు. మంచి ప్రోగ్రామా లేదా? ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షత వహించిన సోదరి జయశ్రీ గారికి, అతిథిగా వచ్చిన తమ్ముడు మంచి హృదయ నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, వాసుదేవరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఎంపీపీ కిరణ్ గారికి, మహేష్ గారికి, సతీష్ రెడ్డి గారికి ఈరోజు ఇంకా చాలామంది పెద్దలు హాజరయ్యారు. మాజీ ఎంపీ టీచర్లు, మాజీ సర్పంచులు, పత్రికా విలేకరులకు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా అక్క జిల్లలందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇది కేటీఆర్ బర్త్డే రోజు పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఒక మంచి ప్రోగ్రాం చేశారు. మహిళల పరిస్థితి అమ్మా, నేను మీకు చెప్పేటి వినాలి. మీరు మహిళల పరిస్థితి దినదినానికి పెరగాలి. మహిళలు ఎట్లా అంటే భార్య భర్తలు ఇద్దరు వేసుంటోళ్ళు, ఇద్దరికి సమాన హక్కు ఉంటుంది. ఇద్దరికి సమాన హక్కు ఉన్నప్పుడు ఇద్దరు కూడా భార్య ఇంటికాడు ఉన్నా సంసారాన్ని కాపాడుతుంది, పిల్లలను పెద్ద దిక్కుగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఆసర ఉండాలని, ఆసర ఉండాలని ఆలోచించిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకొస్తే మహిళల గౌరవం పెరుగుతుంది, అరాచకాలు తగ్గుతాయి అనే ఉద్దేశం ఆలోచించింది ఇద్దరే ఇద్దరు మన రాష్ట్రంలో. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రెండు, ఒకటి ఎన్టీ రామారావు, రెండోది కేసీఆర్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు మహిళలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు, మీకు తెలియదు, మీ అత్తలకో మీ అమ్మలకో తెలిసి ఉంటుంది. ఆ రోజు మహిళలు బయటికి రావాలంటే అబండాలు వేసేది, కిటికీ నుంచి చూసినా అబండాలు వేసేది అప్పటి రోజులల్లో. మహిళల దగ్గర రూపాయి ఉండకపోయేది, తల్లిగారో తల్లిగారి తరఫున అన్నో తమ్ముడో నాయన వస్తే కోని కొయ్యాలంటే భర్తను గంట సేపు బతాడేది, గీకి సస్తే బతాడితే కోని కోసానికి పర్మిషన్ ఇచ్చేది. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, ఎన్టీ రామారావు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉల్టా అయింది. సాయంత్రం పూట భర్తకు పైసలు కావాలంటే నిన్ను గీకుతా ఉంటాడు, ఇక ఏమా 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 ఏమని ఇయ్యరాదు, ఏమని ఇయ్యరాదు, ఏమని ఇయ్యరాదు. గత రోజులకు ఇప్పుడు రోజులకు ఎవరు చేంజ్ తీసుకొచ్చింది అనేది ఒక్కసారి మనం రివ్యూ చేసుకోవాలి. ఆ రోజు ఎన్టీ రామారావు డాక్రా గ్రూపులు పెట్టి ఈరోజు ఐకేపీ సెంటర్లను ప్రతి దాన్ని ఫైనాన్స్ చేసి మహిళలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చింది అది కేసీఆర్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు అయిన మాటలు మాట్లాడతారు, నాయన మీరే గతంలో 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే, మరి మహిళల గురించి ఎందుకు పట్టించుకోలే? మహిళ గర్భిణీ అయితే ఏం చేసేది ఒక్కసారి ఆలోచించండి, ప్రైవేట్ హాస్పిటల్ పోయేది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటల్ పోతే అడ్డం తిరిగిందని, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు బెదిరించి పైసలు వసూలు చేసి మన దగ్గర పైసలు వసూలు చేసేది. ఆపరేషన్ చేసిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఎట్టుండేది? కూలి వేదానికి వీలు కాదు, పిట్టిన బిడ్డో కొడుకో జ్ఞానం కూడా దప్పుతాడు. ఆపరేషన్ చేయని తల్లి
ఆపరేషన్ చేసిన తల్లి ఎట్టుంటుందో ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఆపరేషన్ చేయని తల్లి ముసలామైనా తట్ట పట్టుకొని తిరుగుతుంది. ఆపరేషన్ అయినా తట్ట పట్టుకుంటుందా? ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ చేసింది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసింది ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ గారు కాదా? ఫోన్ చేస్తే నీ భర్త ఎక్కడ ఉంటాడు, టైం దొరకడు. ఫోన్ చేస్తే కేసీఆర్ కారు వచ్చి తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో 12 మన్వని మనవరాలు కారు ఇచ్చి తోలి కేసీఆర్ కిట్ ఇచ్చింది. కేసీఆర్ కాదా ఇది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేనా? ఇలా మాయ మాటలు చెప్తారు. దయచేసి నేను మహిళా సోదరులందరినీ విజ్ఞప్తిస్తున్నా, నా రాజకీయ అనుభవం 40 ఏళ్ళు. నేను 7 సార్లు గెలిచిన అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నా. ఏ ముఖ్యమంత్రి చేసిండు, ఏ ప్రభుత్వం చేసిందని మన మనసులో పెట్టుకోవాలి, ముఖ్యంగా మహిళలు. దయచేసి గర్భిణీ స్త్రీలకు పైసలు ఇచ్చాడు. మన రేవంత్ రెడ్డి గారు పూలు పెట్టిండు, మంచి పూలు టక్క టక్క గుద్దిన 2500 మహిళల కంటే గుద్దు 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 ఆ ముచ్చటే లేదు. వచ్చిందా? వచ్చినాయా? కూలీలకి 1250 అన్నాడు, వచ్చినాయా? ఎంత మోసం చేశారు. పెన్షన్ ఇస్తున్నాడు, ఇచ్చిండా? ఇప్పుడు రుణమాఫీ కూడా షోల పూలు పెడతాడు. ఆ రుణమాఫీ రైతు బంధు బాపతి 6500 బాపతి అటు డైవర్ట్ చేసి కొంతమందికి ఇచ్చి ఆగమాగం చేస్తాడు. అది కళ్యాణ లక్ష్మి పాప మీ బిడ్డ పెళ్ళి అయితే గతంలో ఉండేది మేనమావ తెచ్చిస్తాడని. మేనమావ తెచ్చిచ్చేది వెనకట. మేనమావలు ఇప్పుడు టైంకి వచ్చి అక్క అక్క బాటిల్లో రానే పరిస్థితి వచ్చింది. మేనమామగా 100,000 రూపాయలు ఇస్తే ఇలా ఉల్టా అన్నాడు, ఈ తులం బంగారం ఇస్తుంది. వచ్చినాయా? వచ్చినాయా? ఎంత మోసం చేశారు. దయచేసి ఒక్క ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసి అది దివాలు తీసింది మన కొట్క సంస్థానం. దయచేసి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ, మహిళలను గట్టిగా ప్రోత్సహించింది కేసీఆర్ గారు. దయచేసి మహిళ ఇంత నువ్వు సీనన్న చెప్పాడు, ఇది ఎంత మంచి స్కీమ్ అండి. నేను కేసీఆర్ గారితో చెప్పి స్కీమ్ ప్రవేశపెడుతున్నాంటే చాలా బాగున్నదని చెప్పాడు. అది నేను మొదలుపెట్టాను. రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గంలో మొదలు పెడితే సీనన్న మంచిగున్నది, నా ఫౌండేషన్ తోటి నా సొంత డబ్బులతోటి పెట్టిస్తా అని మీ లింగాల కనుపుల్లో జనగాం నియోజకవర్గంలో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. తన సొంత ఊర్ల పర్కాల కాన్షియస్లో కూడా పెట్టాడు. దీన్ని మీరు కాళ్ళ మీద నిలబడాలి, మీ గౌరవం పెంచుకోవాలి. నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆర్డర్ కూడా ఇప్పించాను, గవర్నమెంట్ స్కూల్లో హాస్టళ్ళ బట్టలన్నీ మీకే ఆర్డర్ ఇచ్చినట్టు ఆర్డర్ కూడా నేను జీవో కాపీ పంపిస్తా. అది మీకు ఆర్డర్ ఇప్పించినందుకు సీనన్న మేము పోరాటం చేసి మీకు ఇప్పిస్తాం. ఆర్డర్ కాపీ మనమే ఇచ్చినాం, వాడు కొత్తగా ఇవ్వచ్చిన పని లేదు. ఆల్రెడీ నేను పాలకుర్తలో చాలామందికి ఇచ్చాను. రేపు మీ కాలం మీద నిలబడినందుకు గవర్నమెంట్ హాస్టల్లో వచ్చేటివన్నీ ప్రభుత్వం దగ్గర కలెక్టర్ గారితో మాట్లాడి ఆర్డర్ మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఇంకో విషయం కూడా చెప్తున్నా, కేసీఆర్ కేటీఆర్ దేవల్ల అందరు వినాలే, ఇది మంచి వార్త. సంగం మండలంలో టెక్స్టైల్ పార్క్ పడ్డది తెలుసా మీకు? తెలుసా? ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి. టెక్స్టైల్ పార్క్, టెక్స్టైల్ పార్క్ పడ్డది ఎంతమందికి తెలుసు? 5 గురికెరక. కేసీఆర్ మహిళల కోసం 20,000 ఉద్యోగాలు నడబెట్టాడు, దాన్ని ఆపారు. దాన్ని ఆపారు, 20,000 మంది మహిళలకు ఉద్యోగాలు అన్నబెట్టారు. ఓన్లీ కుట్టు మిషన్ ట్రైనింగ్ అయిన వాళ్ళకే. త్వరలో మీకన్న ఉద్యోగాలు కూడా ఈ 1,000 మందికి నేను సీనన్న
ఫ్యాక్టరీలతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. లింగాల గణపుడికే బస్సు వస్తుంది, ఆ నుంచి ఎక్కి బస్సులలో మీకు పోయేటట్టు. మీరు ఇప్పుడు ట్రైనింగ్ అయిండు మిషన్ ఆడ వారేయమని ఇప్పుడు పారేస్తారు కొంతమంది. మీ పండితన మీద ఇంటర్వ్యూ పెడతారు, మీ సర్టిఫికెట్ కాదు, సర్టిఫికెట్తో పాటు మీ నైపుణ్యం చూపెట్టాలి. 20,000 మంది కాడ ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 30,000 ఉద్యోగాలు వస్తాయి, 30,000 రూపాయలు వస్తాయి. బస్సు వచ్చి వాళ్ళే తిండి పెట్టి తీసుకుపోయే ఏర్పాటు చేస్తున్నారు. 10వ తరగతి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చేతులు ఎత్తండి. 10వ తరగతి 10 చదివిన వాళ్ళందరికీ వస్తాయి, మీ నైపుణ్యం చూపెట్టాలి. 8వ తరగతి అయిన వాళ్ళకు కూడా వస్తాయి, కానీ వాళ్ళకి వేరే జాబులు వస్తాయి. దయచేసి దీన్ని మీరు కంటిన్యూ చేయండి, మీరు మర్చిపోవద్దు. ఒక నెల రోజుల్లో పట్టిన ఇంటర్వ్యూకి వాళ్ళు సిద్ధమవుతున్నారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు. అది కేటీఆర్ కేసీఆర్ దయ వల్ల ఆడ ఫ్యాక్టరీ తయారైంది. నేను కూడా పాలకుర్తి నియోజకవర్గంలో చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాను, 4,000 మందికి. ఒక బ్యాచ్ 15 రోజులలో ఆగిపోయింది, ఆ బ్యాచ్ కూడా మళ్ళీ మొదలుపెట్టి ఏర్పాటు చేస్తున్న ఎలక్షన్ కోడ్ చేయబట్టి మళ్ళీ కాంప్లీట్ చేయబట్టి ఆగిపోయింది. దాన్ని కూడా మొదలుపెట్టి వాళ్ళని కూడా తయారు చేసి మిషన్ ఇచ్చే ఏర్పాటు చేయబోతున్నాం. ఇది మంచి ప్రోగ్రాం. నేను పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఒక హృదయ నేత, ఒక మంచి కార్యక్రమం ఏదైనా మనసులో దట్టిందంటే అది చేసి చూపెడతాడు. ఇప్పుడు మిషన్లు ఇవ్వకపోయినా ఆయన ఎవరు అడిగేటోళ్ళు లేరు. మీరే మీకు పట్టుబట్టి ఉద్యోగాలు ఇప్పకపోయినా అడిగేటోళ్ళు ఎవరు లేరు. పొరపాటు చేసింది ఎవరు? మీరు చేశారు. మన ఎంపీ ఎలక్షన్లో దెబ్బ కొట్టిన రాకొట్టలేదా? నేను ఒకటే మిమ్మల్ని అందరు పోచంపల్లి గారు చెప్పినట్టు రేపు మీ మహిళా గ్రూపుల్నే మీరే సర్పంచ్లు కావాలి, మీరే ఎంపీటీసీలు గెలవాలి, ప్రజాపతిని మీరే తయారయ్యేటట్టు ఒక గుంపుగా తయారు కాండి. కేసీఆర్ కేటీఆర్ రుణం మనం తీసుకోవాలి. ఆయన చేసిన స్కీమ్సే ఏందండి లింగాల గణపురు ఎడారి గతంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత అద్భుతంగా అయిందా లేదా? ఇవాళ జిల్లా కలెక్టర్ ఆఫీస్ చేసుకున్నాం, ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకున్నాం మనం కేసీఆర్ కేటీఆర్ సహకారంతో చేసుకున్నాం. ఇవాళ వచ్చిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఊళ్ళల్లో తుపాకీ వెంకట్రావుని మాట్లాడినట్టు మాట్లాడుతూ అంటారు, మాయ మాటలు చెప్పి బోల్తబడే ఏర్పాటు చేస్తారు. మనం చేసిన ఏమైనా చిన్న చిన్న పొరపాట్లను ఎక్స్పోజ్ చేస్తూ లాభం పొందే ఏర్పాటు చేస్తారు. నేను మహిళా అక్క జిల్లాలకు విజ్ఞప్తి చేస్తున్నా, లింగాల గణపుడు పోచంపల్లితోటి సపోర్టుగా, శ్రీనివాసరెడ్డి సపోర్టుగా, రాజయ్య గారి సపోర్టుగా నేను ఎప్పుడు ఉంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ రాజయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.